హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను అక్కడ ఉంటుంది కదా గుడి దగ్గర అక్కడికి వచ్చేస్తాడు అప్పుడు అను సుగునమ్మ ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆర్య రాగానే సుగునమ్మ ఏంటి సూర్య ఇలా వచ్చావు అని అంటే రాధాగారితో కొంచెం పనుందమ్మా అందుకే వచ్చాను అని అంటే అప్పుడు ఏం పనుంది అని అనేసరికి ఒక్క నిమిషం అమ్మ అని అంటూ ఆర్య ఫోటో తీసి అనుకి చూపించి రాధాగారు ఒకసారి ఇది చూడండి ఇతను మీ ఆయనేనా అని చెప్పి అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా అను ఆ ఫోటోను చూసి షాక్ అయిపోతుంది అప్పుడు ఆర్య ఇలా అంటూ ఉంటాడు చెప్పండి గారు ఇతను మీ భర్తేనా అని అడుగుతాడు అలా అడిగేసరికి ఇక అప్పుడే అను బాధపడుతూ లోపల ఇలా అనుకుంటూ ఉంటుంది చా భర్తే ఇంకొకరి ఫోటో చూపించి తను నీ భర్తనా అని చెప్పి అడగటం మరి దారుణం నా అంత దరిద్రులు నా అంత దురదృష్టవంతురాలు ఇంకెవరూ ఉండరు అని అను చాలా బాధగా అలా చూస్తూ ఉంటే చెప్పండి గారు అని అంటూ ఆర్య అనగానే లేదు తను నా భర్త భర్త కాదు నా భర్త కానే కాదు అని అంటూ ఆను గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది అప్పుడు ఆర్య అలా చూస్తూ అదేంటి రాధా గారు ఒక్కసారి చూడండి సరిగా చూడండి అని ఆర్య చూపిస్తే చెప్పాను కదండి నా భర్త కాదని చెప్పాను కదా అని అను అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే సుగునమ్మ కోపంగా సూర్య ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా సూర్య అని అంటూ కోపంగా అంటుంది అప్పుడు సూర్య అదే ఆర్య అలా ఆలోచిస్తూ చూస్తూ ఉంటాడు అప్పుడు అను ఏడుస్తూ ఉంటుంది సుగ్నమ్మ ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆర్య ఏంటి సూర్య ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వేమో ఏదో ఫోటో పట్టుకొని వచ్చి తను నీ భర్తనా అని చెప్పి అడుగుతున్నావు తనేమో ఏదో దీక్ష చేస్తుంది అసలు ఏమైంది మీ ఇద్దరికీ మీ ఇద్దరు సంతోషంగా ఉండాలనే కదా మీకు ఇద్దరికి నేను పెళ్లి చేస్తున్నాను మీకు పెళ్లి చేయాలని ఎంత బాధపడి ఒప్పించాను మీరేంటి ఇప్పుడు ఇలా చేస్తున్నారు అని సుగుణమ్మ గట్టిగా అరిచేస్తూ ఉంటుంది అప్పుడు ఆర్య అది కాదమ్మా రాధాగారి పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఏంట్రా ఏంటి నేను అర్థం చేసుకునేది ఇప్పుడు నేను అన్నీ అర్థం చేసుకున్నాను మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకూడదు మీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది మీరు ఏం ఆలోచించినా ఏం నిర్ణయాలు తీసుకున్నా అవన్నీ నాకు అవసరం లేదు మీరు నా మాటే వినాలి నా మాట ప్రకారంగానే పెళ్లి చేసుకోవాలి ఏం ఆలోచించుకున్నా సరే పెళ్లి పీటల దాకా ఆ తర్వాత మీరు ఇంకొక మాట కూడా ఆలోచించి అడుగు ముందుకు వేయకూడదు అని సుగునమ్మ సీరియస్గా తిట్టేసి రా రాదా అని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది ఆర్య అలాగే నిలబడి ఆ ఫోటోని చూస్తూ ఉంటే జండే అక్కడికి వచ్చి ఏంటి ఆర్య ఇలా జరిగిందేంటి అని అంటూ గీసిన బొమ్మ తప్ప అసలు తన భర్త కాదంటుంది ఏంటి అసలు ఏం జరిగింది అని జెండే ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆర్య కూడా ఆలోచిస్తూ ఉన్నా నాకు అదే అర్థం కావట్లేదు సండే కెన్నడి ఎందుకు ఇలా బొమ్మని తప్పుగా గీసాడు మరి అతను కరెక్ట్గా గీసుంటే రాధాగారి భర్త కాదని ఎందుకు అంటుంది అసలు అర్థం కావట్లేదు అని అంటూ ఆర్య అంటే సండే ఇలా అంటూ ఉంటాడు లేదు ఆర్య ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది నాకు ఏదో అనిపిస్తుంది అని జెండే అంటాడు ఇక అప్పుడే కెనడితో నేను మాట్లాడతాను అంటే మాట్లాడు ఈ ఫోటో చూపించు అసలు ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకో అని ఆర్య అంటే జెండే సరే అని వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆర్య అక్కడే ఉండి బాధగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఛాయాదేవి మాన్సి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి అసలు అక్కడ కొంచెంసేపు ఆ దరిద్రులు ఇంకా గొడవలో కత్తి పడైపోయి ఉంటే ఆ నూనె తీసుకెళ్లిపోయేవాళ్ళు దీక్ష విరమించిపోయేది ఇక దీక్ష భగ్నమయ్యేది చూడు కొంచెం సేపట్లో దొరికిపోయారు అని తిడుతూ ఉంటుంది మాన్సి అప్పుడు ఛాయాదేవి అబ్బా మాన్సి ఎందుకు గొడవ ఇప్పుడు నువ్వు పెట్టిన మనిషి ఉన్నాడు కదా వాడికి ఫోన్ చేసి అడుగు అది కరెక్ట్గా సెట్ అయిందేమో మనం బొమ్మ గీసే దాని గురించి అని ఛాయాదేవి అంటే ఫోన్ చేయబోతూ ఉంటుంది మాన్సి అప్పుడే జలంధర్ అక్కడికి వచ్చి నో 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 ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు అని జలంధర్ అంటే ఏ అన్నయ్య ఎందుకు అని అంటూ ఛాయాదేవి అంటే ఆ ప్లాన్ కూడా అట్టర్ ప్లాప్ అయిపోయింది అని అంటే అవునా ఎలా జరిగింది అని ఛాయాదేవి అంటే ఆర్య ఉన్నాడు కదా ఇక వాడు నువ్వు పెట్టిన మనిషి ఫోటోని మార్ఫింగ్ చేసి ఏకంగా ఫోటో వేరేది పెట్టి పంపించాడు ఇక ఆర్య ఊరుకుంటాడా వెళ్ళి ఆ అనుని అడిగాడు అప్పుడు తను మన ఆను మహాన్ తను అస్సలు ఒప్పుకోదు కదా అందమైన ఆడపడుచు కదా అస్సలు భర్తని కాకుండా వేరే వాళ్ళని భర్త అని ఎలా ఒప్పుకుంటుంది తను నా భర్త కాదని చెప్పేసింది ఇక ఆవిడ గారు ఉన్నారు కదా సుగుణమ్మ వాళ్ళిద్దరిని చెడ మడ తిట్టేసి ఇక ఈ పెళ్లికి ఒప్పించి వెళ్ళిపోయింది వాళ్ళు ఇంకా ఆపినా ఆ పెళ్లికి ఆగేటట్టుగా లేదు అని ఏంటో చెప్తాడు జలంధర్ ఇక అప్పుడే మరి ఇప్పుడు ఎలా అంటే కావాలంటే కనుక్కో ఫోన్ చేసి అని అంటే ఇక అప్పుడే దివ్యకి కాబోయే భర్తకి ఫోన్ చేసి మానసి అడుగుతుంది అలా తగ్గితే అప్పుడు అతను దిలీప్ ఇలా చెప్తూ ఉంటాడు ఇక నా పెళ్ళైనా ఆగుతుందేమో కానీ వాళ్ళ పెళ్ళి మాత్రం ఆగదు అని అంటూ చెప్తాడు చెప్పేసరికి ఇక షటాప్ ఇడియట్ అని తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది ఏంటో వీళ్ళు బీపీలు తెచ్చుకోవడం తప్ప ఏ ప్లాన్ సరిగ్గా చేసుకోరు అని తిట్టుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అలా మాట్లాడుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో యాదగిరి రెడీ అవుతూ ఉంటారు జ్యోతి వచ్చేసి మాట్లాడుతూ ఉంటుంది జ్యోతి ఇలా అంటూ ఉంటుంది అబ్బబ్బా ఎంతసేపు రెడీ అవుతారండి పదండి అని అంటూ మాట్లాడితే మరి రెడీ అవ్వక అలాగే రావాలా ఏంటంటే నేను వస్తున్నాను పదా అని అంటూ యాదగిరి జ్యోతిని పంపించాక ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు అసలు ఏం జరుగుతుంది దేవుడా వాళ్ళిద్దరూ కలిసిపోయి సంతోషంగా ఉండేటట్టు చూడు అంతేకాని ఈ గొడవలు ఏవి జరగకుండా వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండాలి ఏం జరగబోతుందో అని నాకు భయంగా ఉంది అని యాదగిరి ఆలోచించి ఇక అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటాడు ఇక పద్దు ఏమో రోడ్డు మీద నడుచుకుంటూ అను వల్ల అదే పిల్లలు పిలుస్తారు అక్కి అబ్బాయి ఇద్దరు పద్దుని పిలుస్తారు అప్పుడు పద్దు నడుచుకుంటూ వస్తూ ఈ పిల్లలు ఉండే ఇల్లు ఎక్కడుందో ఏంటో నన్ను ఇక్కడికి రమ్మని చెప్పారు సర్ప్రైజ్ ఉంది అన్నారు అసలు ఏం సర్ప్రైజో నాకు అర్థం కావట్లేదు అని పద్దు అలా అక్కడికే వచ్చేస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత ఆర్యని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు ఇక దివ్య ఆ నూనె ఇక దివ్య కాబోయే భర్తని అందరినీ కూర్చోబెడతారు ఇక అప్పుడు సుగునమ్మ ఇలా అంటూ ఉంటుంది ఇక పసుపు దంచే కార్యక్రమం చాలు వచ్చేసేయండి అని అంటూ సుగునమ్మ చెప్పేసరికి సరే వస్తున్నాము అని అంటూ ఇక పసుపు దంచే వాళ్ళు ఇక అక్కడి నుంచి వస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడే పద్దు లోపలికి వస్తూ ఇదే ఇల్లు అనుకుంటా అని లోపలికి వస్తూ ఉంటుంది ఇక సుబ్బు గారు కూడా వచ్చుంటే అయిపోయేది ఆయన ఏమో మాల దీక్ష విరమణ చేస్తున్నారు అని పద్దు లోపలికి వస్తూ ఉండగా వాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు సూర్య చాలా మంచివాడు కదే అసలు పెళ్ళయి ఇద్దరు పిల్లలున్నా ఆవి పెళ్లి చేసుకుంటున్నాడు వాళ్ళిద్దరికీ కూడా ఈ పెళ్లి ఇష్టం లేదంట పిల్లల కోసమే చేసుకుంటున్నారంట అయినా సూర్య చాలా గొప్పవాడు అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు వింటూ పద్దు లోపలికి వస్తుంది అలా వచ్చేసరికి అప్పుడే అక్కి అబ్బాయి పసుపు తీసుకొస్తామని బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు అంతలో పద్దు ఎదురవుతుంది పద్దుని చూడగానే ఒక్కసారిగా ఇలా ఇద్దరు చూసి హ్యాపీగా అమ్మమ్మ అని చెప్పి దగ్గరికి వస్తే పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటుంది పద్దు ఏంటా ఏదో సర్ప్రైజ్ అన్నారు అంటే రా అమ్మమ్మ నీకే చూపిస్తాము ఈరోజు మా అమ్మకి అలాగే మా ఫ్రెండ్కి పెళ్ళి అని అంటే ఏంటి మీ అమ్మకి పిల్ల అని పద్దు అంటే అవునమ్మమ్మ మాకు నాన్న లేదని చెప్పాం కదా అందుకే అని అంటూ చెప్తూ ఉంటే ఉషా వచ్చి బాగున్నారా అని చెప్పి మాట్లాడితే అదేంటమ్మా పిల్లలు వాళ్ళ అమ్మకి పెళ్ళంటున్నారు అంటే అవును పెళ్ళికొడుకు మా అన్నయ్యే అంటే సరేలేమ్మా మంచి నిర్ణయం తీసుకున్నారు అని ఏంటో పద్దు చెప్తుంది రండి రండి లోపలికి అని అంటూ ఇక పద్దుని లోపలికి తీసుకెళ్ళిపోతుంది అలా అందరూ కూడా అక్కడే ఉంటారు అలా ఉన్నప్పుడే ఇక పద్దు లోపలికి వెళ్ళిపోయి అలా అందరితో నిల్చుంటే ఇక అప్పుడు ఉష ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఇవిడెవరో తెలుసా నీకు అని అంటే తెలియదు అని అంటూ సుగుణమ్మ అంటే మొన్న నా సుబ్బు గారు అని వచ్చారు కదా పిల్లల్ని తీసుకొని వాళ్ళ ఆవిడ పద్దుగారు అని ఏంటో చెప్పేసరికి అప్పుడే ఆర్యాను ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక షాకింగ్గా అలా చూస్తూ ఉంటారు అప్పుడు పద్దు అలా నిలబడి నమస్తే చెప్పి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాయి ఇక అను తల మీద కొంగు ముసుగు నిండా వేసుకొని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే ఆర్య అలా పద్దు అన్న మాట వినేసరికి అలా పద్దు వైపు చూస్తూ ఉంటాడు ఇక ఏంటిది అసలు ఏం జరుగుతుంది అని కంగారు పడుతూ ఉంటాడు అప్పుడు అను ఏమో అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది ఆర్య సరిని చూసి గొడవ చేస్తుందో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ అలా చూ టెన్షన్గా చూస్తూ ఉంటుంది అను ఇక అప్పుడే ఆర్య అలా చూస్తూ ఉండగానే సడన్గా పిల్లలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఇక పిల్లలు ఇలా అంటూ ఉంటారు ఇక మాకు స్కూల్లో ఎవరు కూడా రానలేరు అని ఎవరు ఇబ్బంది పెట్టారమ్మమ్మ చూడు మా అమ్మకి మా ఫ్రెండ్ పెళ్లి చేసుకోబోతున్నాడు మాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటాయి అప్పుడు పద్దు అలా సడన్గా చూసేసరికి ఆర్య కనిపిస్తాడు ఆర్యను చూసి పద్దు షాక్ అయిపోతుంది ఇదేంటి ఆర్య సార్ ఆర్య సార్ ఉన్నాడు కానీ వీళ్ళు సూర్య అంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఈయనైనా వచ్చుంటే ఏమైనా జరిగేది ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఇప్పుడు ఆర్యసార్ని నిలదీయాలా పిల్లల మొహం చూసి ఊరుకోవాలా అసలు నేనేం చేయాలి అని చాలా కంగారుగా టెన్షన్గా బాధగా చూస్తూ ఉంటే అప్పుడే ఆర్య యాదగిరిని దగ్గరికి పిలిచి యాదగిరికి విషయం మొత్తం చెప్తాడు అప్పుడే యాదగిరి సరే సరే అని చెప్పి పైకి లేచి అక్కడికి వస్తూ ఏంది అత్తమ్మ వచ్చిన వాళ్ళని అట్లనే నిలబెడతారా రండి మీరు ఇలా రండి అని పద్దుని పక్కకు తీసుకెళ్తాడు పద్దు ఏడుస్తూ నేను వెళ్ళిపోతాను బాబు ఇక్కడ ఉండలేను అని పద్దు వెళ్ళిపోబోతాయి ఉండండమ్మా ఆర్య సార్ మీ గురించి చెప్పారు అని ఏంటో చెప్పేసరికి ఏంది అక్కడ సూర్య అంటున్నారు కదా మరి ఆర్య నీకు తెలుసా అని అంటూ పద్దు అంటే అవును అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఇక అక్కడ సుగునమ్మ కొడుకు చనిపోవటం సూర్య ఇదంతా చెప్పేస్తాడు స్టోరీ అలా చెప్పి ఇప్పుడు ఆర్య చాలా ప్రాబ్లంలోనే ఉన్నాడు ఇక ఇలా పెళ్లి విషయం కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇదంతా సార్ కావాలని చేయట్లేదు అని యాదగిరి చెప్తే ఇక సార్ చాలా గొప్పవారు అందుకనే ఇవన్నిటికీ ఒప్పుకున్నారు అంటే అప్పుడు సుగనమ్మ కూడా ఇలా అంటూ ఉంటారు ఉంటుంది అవును సారు చాలా మంచోరు అని అంటూ సుగుణమ్మ అంటుంది అలా అనేసరికి ఇక సు ఆర్య సారు ఏం చేసినా మంచిగా చేస్తారు అంటే ఈ పెళ్ళి ఇదంతా మీకు అంతా మంచి జరుగుతుందంటే నేను ఇదంతా చూస్తూ తట్టుకోలే నా కూతురికి అన్యాయం జరుగుతుందేమో అంటే లేదండి మీరు ఆ తర్వాత ఏం చేస్తారో ఎంత సంతోషిస్తారో ఆ విషయాలు నాకు తెలుసండి మీరేమీ బాధపడకండి అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే సరే అని పద్దు మళ్ళీ అక్కడికి వస్తుంది ఇక ఆర్య బాధక అలా చూస్తూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది